హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ మిట్టుబడి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి, ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. ఏం కరోనారా బాబు, ఈ సినిమా చూసి ఎన్నాళ్ళు అయిందో. అసలు థియేటర్లో సినిమా చూడకపోతే నాకు చూసినట్టే ఉండదు. ఆదివారం వస్తే చాలరా బాబు, ఫ్యామిలీ అంతా కలిసి చక్కగా సినిమాకి వెళ్ళేవాళ్ళం. ఇంట్లో పిల్లలు సినిమా అని ఒకటే గొడవరా బాబు. వారానికి ఒక సినిమా చూడకపోతే నాకు నిద్ర పట్టదురా. నేను సినిమాకి వెళ్తే సెకండ్ షోకే వెళ్తా. బోర్ కొడుతుందిరా, ఊర్లో ఏ సినిమాలు బాగున్నాయి? ఇంట్లో అలా ఉండకపోతే ఫ్రెండ్స్తో ఏ సినిమాకు పోవచ్చు కదా. ఒరే, సినిమాకి వస్తావా? టిక్కెట్ తీస్తానంటే వస్తా. నాకు సినిమా అంటే బోర్రా బాబు, ఎవడు చూస్తాడరా 3 గంటలు. సినిమా అంటే బోర్ అన్నవాడిని నిన్నే చూస్తున్నారా? కొత్త సినిమా ఎలా ఉందిరా? ఒరే, ఆ సోదంతా వద్దు, సినిమా ఎలా ఉంది ఒక ముక్కలో చెప్పు. మీ హీరో గారి సినిమా ఎలా ఉందిరా? హిట్టా పట్టా? యావరేజ్ బాబా, అయితే ఫ్లాప్ అన్నమాట. సినిమా సూపర్ హిట్ తెలుసా? ఫేవరెట్ అలా చెప్పాడంటే సినిమా షెడ్కి వెళ్ళిపోయినట్టే. సినిమా బాగుంది తెలుసా? నువ్వు ఫేవరెట్వా? మనం ఫేవరెట్ అని తెలిస్తే చాలరా, టాక్ ఎప్పుడూ అడగడం లేదు. ఏంటండి బాబు, మాకేటండి ఈ బాధ? ఏంటండి, అభిమానం అని చెప్పుకుంటేనే తప్పండి. అభిమానించడమే తప్ప, అభిమానించడమే మేము చేసిన నేరమా? ఏమండి, ఏ హీరోని అభిమానించకూడదా? మీకు అభిమానులు లేరా? ఏంటండి ఇది, వాళ్ళే అడుగుతారు సినిమా ఎలా ఉందిరా అంటారు. బాగుందా అన్నాం అనుకోండి, అయితే చూడక్కర్లేదు అనమాట అంటారు. పోనీ బాగాలేదు, యావరేజ్ అని చెప్పాను అనుకోండి, అయితే షెడ్కి వెళ్ళిపోయింది అనమాట అంటారు. పోనీ ఎందుకు వచ్చిన బాధ, ఈ ఆడు చూసాడా సచ్చాడా అని చెప్పి సూపర్ హిట్ అన్నాం అనుకోండి, నీ మాట ఎవడింటాడరా అంటారు. ఇక ఎందుకు వచ్చిన గొడవ, వీటితో మాట్లాడడం అనవసరం అని అలా నుంచున్నాం అనుకోండి కామ్గాను, ఏట్రా మొహం అలా మాడిపోయింది, అయితే ఇంతే సంగతి అనమాట అంటారు. ఇంకా మేము ఏం చెప్పినా తప్పేనండి, మేము ఏం చెప్పినా ఇంతేనండి, ఇంక మా మాట నమ్మరా? మధ్య మధ్యలో రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళని ఎదుర్కోవాలి కదండి, ఆయనకి సమాధానాలు చెప్పాలి. ఆయన ఎప్పుడు ఎవరి మీద ఏ సినిమా తీసేస్తాడో తెలియదు. అడిగితే రాత్రి వాడక తాగాను, మంచి కళ వచ్చింది, పొద్దునకి స్టోరీ వచ్చింది, ఆయన మీద తీస్తే బాగుంటుంది అనిపించింది, తీశాను, తప్పేటి అంటాడు. నేను నాకు నచ్చిన సినిమా తీశాను, నీకు నచ్చలేదు చూడొద్దు, నాకే కదా నష్టం, నువ్వు చూడకపోతే నీకు 100 రూపాయలే నష్టం అయ్యా, కానీ నాకు కొన్ని 1 లక్ష రూపాయలు నష్టం. అలా ఆలోచిస్తే నీకు నష్టమా నాకు నష్టమా అని లాజిక్లు తెస్తాడు. మా హీరోకి డ్యామేజ్ అవుతుందిరా స్వామి అంటే సినిమా చూడకుండా నువ్వు ఎలా చెప్తావు అంటాడు. నేను నీకన్నా పెద్ద ఫ్యాన్ అంటాడు. మళ్ళీ సినిమా తీస్తాడు. గట్టిగా అడిగామనుకోండి ఆఫీస్ అడ్రస్ చెప్తాడు, వచ్చేయండి ఇంటికి అంటాడు. తను ఎలాంటి సినిమా అయినా తీసేస్తాడు, నేను ఎవరిని లెక్క చేయను అంటాడు. సరే ఇంటికి రమ్మన్నాడు కదా అని వెళ్ళామనుకోండి, తను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడు. తనకు మాత్రం లా అండ్ ఆర్డర్ కావాలి, మరి ఇతరులకు వద్దా? ఆ మాటే అడిగామనుకోండి, నేను ఎవరి పర్సనల్ విషయాలు తీయను, ఆ వ్యవహారాలు జోలికి వెళ్ళను, మీ అందరికీ తెలిసిన విషయాలే నేను సినిమాగా తీశాను అంటాడు. వాళ్ళు బయోపిక్లు తీసేసి ఇది ఎన్నికలు అయిపోయిన తర్వాత అని డైరెక్ట్గా క్యాప్షన్లు పెట్టేసి ట్రైలర్లో చూసామనుకోండి, పూణే నుంచి ఫోన్ వచ్చింది అని ఒక అసిస్టెంట్ చెప్తూ ఉంటాడు. నేను చేశానా అని ఇక్కడి నుంచి ఓ డైలాగ్ ఉంటుంది. మరి అది పర్సనల్ కాదా? అంటే మళ్ళీ సినిమా చూసి మాట్లాడండి, ట్రైలర్ చూసి మీరు ఎలా డిసైడ్ చేస్తారు అంటాడు. కత్తి మహేష్ లాంటి ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ భూమి గుండ్రంగా ఉన్నట్టు తిరిగి తిరిగి మళ్ళీ పవన్ దగ్గరికి వచ్చేరాడు. నేను పవన్ ఫ్యాన్స్, సినిమా ఎలా తీస్తాడు రామ్ గోపాల్ వర్మ అని క్వశ్చన్ చేస్తుంటే అతన్నే దారిలోకి తెచ్చేసిన మాకు మనోడు ఒక కొరగరాని కొయ్యిలా తయారాడు. ఈ మధ్యలో ఇంటర్వ్యూలు ఒకటండి. వీటన్నింటికి తోడు ఆ ఛానల్స్ ఉన్నాయి కదా, ఆ సోషల్ మీడియాలో ఆ రేటింగ్స్ కోసం ఆయన ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉంటారు. ఆ వ్యూస్ చూస్తే 1 లక్ష దాటేస్తూ ఉంటాయి. ఇవి జనం బాగా చూస్తారు, కానీ ఆయన సినిమా ఎవరు చూడరు. ఆ సంగతి ఆయనకి తెలుసు, మాకు తెలుసు, జనం అందరికీ తెలుసు, కానీ ఒక స్టంట్ జరుగుతూ ఉంటుంది. మాకెందుకంటే బాధ, సోషల్ మీడియాకి వచ్చేసరికి మాకు పూనకం వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అందులో మరి మా హీరో సినిమా రిలీజ్ కాగానే ఎలాంటి ఎడ్డింగ్లు పెడతారో చూశారు కదండి. ఒకసారి ఏనండి మీరు కూడా ఆ సోషల్ మీడియాలో మాత్రం చూస్తారు అంతను బొమ్మలు అన్నీను. ఆ బొమ్మ ఎదిరిపోయింది, బొమ్మ ఇరగదీశాడు, బొమ్మ దద్దరిల్లిపోయింది, థియేటర్ ఎగిరిపోయింది, భూమి బద్దలైపోయింది, ఆకాశం దద్దరిల్లిపోయింది, నేల కదిలిపోయింది, భూకంపం వచ్చేసింది, సముద్రంలో సునామీ వచ్చేసింది, ఈ ఇలాగే అలాగ ఎడ్డింగ్లు అన్నీ పెడతా ఉంటారు వాళ్ళు. అది చూస్తారు, మేము చెప్తే నిజాయితీగా చెప్తే నమ్మరు. ఏంటండి మాకు ఈ పాటలు, ఏంటి ఎంతసేపు అభిమానులు అంటే మమ్మల్ని అనడమే కానీ మా తరపున వాదించేవాడు ఒక్కడో లేడా? ఏంటండి ఈ బాధ మాకు? పాపం ఫేవరెట్లు ఇలా ప్రజల నుంచి ఎన్నో అవమానాలు పడి ఆ సినిమా ప్రమోషన్ బాధ్యతలను భుజాలపై వేసుకుని అలుపెరగకుండా పరుగులు తీస్తూ ఉంటారు. సందళ్ళు, ఆ రోజులు, ఆ ఆనందాలు
ఆ అభిమానాలు, ఆ కోలాహలాలు, రోడ్డుపై కనిపిస్తే చెప్పుకునే సినిమా కబుర్లు, అడ్వాన్స్ బుకింగ్ టికెట్లు తీసుకున్నాక సినిమా టైం అయిపోతూ ఉంటే వర్షం వస్తున్నా సరే గొడుగులు వేసుకుని మరీ వెళ్ళిపోయిన రోజులు అన్ని ప్రజలందరికీ ఈ 4 నెలల నుంచి ఒక్కొక్కటిగా గుర్తుకొస్తున్నాయి. మా హీరో సినిమా మొదటి రోజు మొదటి షో చూడడంలో ఉండే మజా మళ్ళీ ఎప్పుడొస్తుందో. ఇంట్లో టీవీలు చూస్తున్నారు, సినిమాలు చూస్తున్నారు, కాలక్షేపం చేస్తున్నారు, మనస్ఫూర్తిగా మాత్రం ఎంజాయ్ చేయలేకపోతున్నారు. కాలం అలా సాగిపోతుంటే రాత్రి పడుకోవడం, పొద్దున్న లేవడం, తినడం అంతే. రోడ్డుపైకి వెళ్ళినప్పుడు కళకళలాడుతూ కనిపించే థియేటర్లు అన్నీ కూడా కళావిహీనంగా మారి దయనీయంగా కనిపిస్తున్నాయి. బాలీవుడ్లో అయితే హీరోలు ఎవరు షూటింగ్లు మాటే ఎత్తడం లేదు, ఎందుకంటే అక్కడ అందరికీ కరోనా బయటకు వస్తే చాలు హలో చెప్పేస్తుంది, ఎందుకు వచ్చిన షూటింగ్లు రా బాబు తర్వాత చూసుకుందాంలే అనుకుంటున్నారు. టాలీవుడ్లో మాత్రం మన వాళ్ళు కొంచెం ఊగుతున్నారు. అయితే రెడీ అయిపోయి విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు రామ్ సినిమా రెడ్ ఒకటి, నితిన్ నటించిన రంగ్ దే ఒకటి, నాని నటించిన వి ఒకటి, నాగ చైతన్య శేఖర్ కమల సినిమా లవ్ స్టోరీ ఒకటి, అనుష్క హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా నిశ్శబ్దం ఒకటి, రాణా నటించిన అరణ్య ఒకటి, రాజమౌళి మల్టీస్టార్ సినిమా ఆర్ఆర్ఆర్ కూడా ఈ వేసవి సెలవులకు విడుదలైపోవాలి. షూటింగ్ పార్ట్ చివరిలో ఉండిపోయింది, గ్రాఫిక్ వర్క్ పనులు పూర్తయినట్టు సమాచారం. నిజానికి సినిమా పూర్తయి గ్రాఫిక్ వర్క్స్ దగ్గర ఆలస్యమవుతూ ఉంటాయి, కానీ కరోనా దెబ్బకి సీన్లన్నీ రివర్స్ అయిపోతున్నాయి. మార్చి 25 నుంచి సరిగ్గా 4 నెలలు ప్రస్తుతం సినీ ప్రేక్షకులు గొల్లుమంటున్నారు. ఆనందం, ఆ అనుభూతి, ఈ కరోనా కాదు కానీ ఆ దెబ్బకి ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్కి ఎండగార్డు పడిపోయింది. ప్రస్తుతం వ్యాక్సిన్ వస్తుందనే శుభవార్తల నేపథ్యంలో మళ్ళీ సినిమా హాళ్ళు తెరుచుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అన్లాక్ 3 నేపథ్యంలో సినిమా థియేటర్లను తెరుచుకోవచ్చని, 25% వరకు ప్రేక్షకులని అనుమతించాలని నిబంధనలు పేర్కొంటూ వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే త్వరలోనే సినిమా థియేటర్లు తెరుచుకొని మళ్ళీ ఆ పూర్వపు రోజులు మన కళ్ళ ముందు కనిపించే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ అంత త్వరగా సినిమా థియేటర్లకు వెళ్ళి ప్రేక్షకులు మళ్ళీ సినిమాలు చూస్తారా అనేది కొంచెం అనుమానంగానే ఉంది. కానీ రోడ్డు మీద జనాలను చూస్తుంటే మాత్రం తప్పనిసరిగా అవేమీ పట్టించుకోకుండా సినిమాలకు వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేస్తారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. థ్యాంక్ యూ.